ప్రేక్షక మహాశైలకు కదంబం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మినీ అడలు ఎలా చేయాలో చూద్దాం. ఇది మామూలుగా అడలు అంటే తమిళనాడు వంటకం అని అంటాం, కానీ మనం కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి కావాల్సింది ఏమిటంటే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, నాలుగు పప్పులు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఒక్కొక్క కప్పు తీసుకుంటే మినప్పప్పు సగం కప్పు తీసుకోవాలన్నమాట. తర్వాత బియ్యం రెండు కప్పులు తీసుకోవాలి. ఇది అన్నమాట జనరల్ ప్రపోర్షన్. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఒక్కొక్క కప్పు, తర్వాత మినప్పప్పు సగం కప్పు, తర్వాత బియ్యం రెండు కప్పులు తీసుకుని నీళ్ళలో నానబెట్టాలి. ఒక గంట, గంటన్నర నానబెట్టాలి. నానబెట్టి తర్వాత కోర్సుగా అంటే మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. రుబ్బినప్పుడు మీరు కొంచెం అల్లం కలుపుకోవచ్చు, అండ్ రెడ్ చిల్లీస్ అంటే ఎండుమిరపకాయలు, మనకి ఎంత కారం కావాలో అంత వేసుకుని రుబ్బుకోవాలి అన్నమాట. కోర్సుగా రుబ్బుకోవాలి, మరీ మెత్తగా పిండి మాదిరి రుబ్బకూడదు, కోర్సుగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకుంటే మనకి పిండి ఇలా వస్తుంది. నేను ఇలాగా కోర్సుగానే రుబ్బుకున్నాను. ఈ పిండిని మనం ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం పెట్టాలన్నమాట. రుబ్బుకున్నాక కోర్సుగా వచ్చిన తర్వాత ఇది ఒక రాత్రల్లా నానాలి. నానిన తర్వాత ఇందులో మనకి ఎంత కావాలో అంత సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కలుపుకొని కలపెట్టేసుకొని మనం కొద్దిగా ఈ మినీ ఇది అడలు వేయడానికి ఈ చిన్న ప్యాన్ ఇలాంటిది ఏదో దొరుకుతుంది ఈ మధ్య. సో ఇది మనం తీసుకోవచ్చు. తీసుకుని ఇందులో జస్ట్ ఒకే ఒక చుక్క నూనె, మరి అంటుకోకుండా నూనె వేసేసుకోవడం. నూనె వేసేసుకొని ఈ పిండి బాగా కలిపాక ఇది మనం ఇందులో స్టవ్ అంటించుకొని పెనం వేడి అయ్యాక ఇది వేసుకోవాలి. కొద్దిగా పెనం వేడి అయ్యాక ఇది ఇలా వేసుకోవాలి. సో మనం పిండి వేసుకున్నాము, తర్వాత పెనం ఇలాగా వేడి చేసుకుని ఈ పిండిని కొద్ది కొద్దిగా వీటిల్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. కొన్నిటికి నూనె పడితేనే టేస్ట్ వస్తుంది, మనకి దోశలకి వాటికి నూనె లేకపోతే అవ్వదు కదా. అది ఇలా చేసుకున్నాక ఇది కొంచెం టైం పడుతుంది మనకి. ఇది అన్ని పప్పులు వేస్తున్నాం కాబట్టి మనకి ప్రోటీన్స్ దండిగా ఉంటాయి, తర్వాత పిండి పదార్థాలు కూడా పుష్కరంగా లభిస్తాయి కాబట్టి ఇది ఒక సమతుల్యమైన ఆహారం అని అనుకోవచ్చు మనం. ఇది చేసుకోవడానికి కొంచెం పిండి రుబ్బుకొని ఒక రోజల్లో పెట్టేసుకుంటే మాకు 4-5 రోజులు శుభ్రంగా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది అన్నమాట, ఇది కాలడానికి. దోశ బాగానే కాగాయి, ఒకసారి తిప్పి వేసుకోవాలి. ఇంకోవైపు ఇంకోవైపు తిప్పుకుంటే ఇలా ఎర్రగా కాలుతుంది. ఎర్రగా కాలాక మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవచ్చు. దీన్ని వెన్నతో నలుచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్లు తీసుకుని వెన్న వేసుకొని నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదన్నమాట ఇవాళ కార్యక్రమం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో కలుసుకుందాం.